अंदर की नमस्कार अम्मा मोटमोद प्रति ओखर की प्रपंच महिला दिनोत्सव सदर्भंग ना हृदयपूर्वक अभिनंदन शुभाकांक्ष प्रत्येकी कार्यक्रम इला चेयटा की अंत गतलू చేస్తుండొచ్చు బట్ చేయలేకపోవడం ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను షూటింగ్లో విరామ సమయంలో కూర్చున్నప్పుడు ముఖ్యంగా మీరు పడే శ్రమ మీరు తీసుకునే శ్రద్ధాశక్తులు మీరు ఆ ఎండలో పడి అక్కడ అంట్లుతో ఉండడం దగ్గర నుంచి ఆ ప్రొడక్షన్ విషయాలన్నీ అన్నీ కూడా మీరు చాలా చక్కగా చేయడం చూస్తుంటే ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు వీళ్ళ కష్టానికి ఇంకేమీ కోరుకోరు ఒక అప్రిసియేషన్ ఒక చిన్న అభినందన అని అనిపించి అది ఈ రోజైతే బాగుంటుంది అనిపించింది ఆ విషయాన్ని నేను సురేఖ చెప్పగానే ఆ రోజైతే గనక వాళ్ళందరికీ మన ఇంటి ఆడపడుచులాగా వాళ్ళు చక్కగా మంచి చీరలై పెట్టి మరి నోరు తీపి చేద్దామని అనేసరికి నాకు చాలా సంతోషం వేసింది అలాగే చేద్దామని ఈ రోజు ఈ కార్యక్రమం అలా ఏర్పాటు చేయడం జరిగింది ఇది అండ్ మీరు పడే కష్టం చూస్తుంటే నిజం చెప్తున్నాను నాకు నా చిన్నతనంలో మా అమ్మగారు పడే కష్టం గుర్తొచ్చింది మా అమ్మగారికి 16వ సంవత్సరం పూర్తయ్యి అవ్వకముందే నేను బిడ్డగా జన్మించాను అమ్మకి బిడ్డనైనా ఆడుకునే వస్తువునైనా నేనే అలాంటి ఆ చిన్న తల్లికి నేను అబ్జర్వ్ చేస్తుంటే తన ఉదయం లేచిన దగ్గర నుంచి ఇల్లు ఊడ్చుకోవడం దగ్గర నుంచి బయటెళ్ళి కళ్ళాపు చల్లి ముగ్గేసుకోవటం లోపలికి వచ్చి రాత్రి మిగిలిపోయిన వస్తువులు పాత్రలన్నీ క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి మళ్ళీ నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ చేయడం దగ్గర నుంచి నాన్న వెళ్ళిపోయిన తర్వాత బట్టలు ఉత్తుకోవడం దగ్గర నుంచి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి సంబంధించి ఆ దంచుకోవటాలో రుబ్బుకోవటాలో నూరుకోవటాలో ఇలాంటివన్నీ కూడా చేసి ఆ తర్వాత బావిలో నీళ్లు తోడుకుని తనే తీసుకురావాలి ఎందుకంటే ఆ రోజుల్లో మాకున్న ఆర్థిక స్తోమత ప్రకారం మేమేమీ సహాయకుల్ని అసిస్టెంట్స్ పెట్టి చేసే పరిస్థితి కాదు మాది అన్నీ అమ్మే చేసుకోవాలి అందులో నాన్న తిండి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు ఆయనకి